ఏడాది 2021లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ పుష్ప. ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. గత సంవత్సరం 2020లో అలా వైకుంఠపురం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న బన్నీ ఈ ఏడాది కూడా అదే జోష్తో పుష్ప మూవీకి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తో ఎప్పటినుండో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలని అనుకున్నాడట. ఇక మొత్తానికి పుష్ప సినిమాతో వీరి కాంబినేషన్ పాన్ ఇండియా రేంజ్లో సెట్ అయిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప సినిమా ఎవరు ఊహించని విధంగా కలెక్షన్స్ని అందుకుంటుంది. ఒక విధంగా పుష్ప సినిమా రిలీజ్ అయ్యే టైంలో మిగతా ఏ సినిమాల నుంచి పోటీ లేకపోవడం కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కేవలం మన తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీలో కూడా మంచి సక్సెస్ని అందుకుంటుంది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ జనవరి 7th పుష్ప మూవీ రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మూవీని 90 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక పుష్ప మూవీ ఓటీటీలో రావడంతో బన్నీ పిల్లలు, అయాన్ అర్హాలు ఈ మూవీని తమ ఇంట్లో చూశారు. ఈ సినిమా చూస్తున్న సమయంలో వారు ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా అనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.